సరళ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణవేణి క్యాంపస్ భవనంలో కొనసాగుతున్న ప్రభుత్వ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల భవనంపై నుంచి కింద పడి 9వ తరగతి విద్యార్థిని పంతం శ్రేష్ఠవి అనుమానాస్పద మృతి చెందితే భవనంపై నుంచి కింద పడి తీవ్ర గాయాల పాలైన విద్యార్థిని వెంటనే మలక్పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో మలక్పేట యశోద ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందినట్లు యశోద వైద్యులు నిర్ధారించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. స్కూల్ ప్రిన్సిపల్ నిర్లక్ష్యం కారణంగానే వైద్యం అంతక మరణించిందని ఆరోపించారు. బాలిక కనిపించడం లేదని ఉదయం 10 గంటలకు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారని 11 గంటలకు తల్లిదండ్రులు స్కూల్కి వెళితే బాలిక ఉందని 12 గంటలకు ఐదంతల భవనం నుంచి పడిందని ప్రిన్సిపల్ చెబుతున్నారని తెలిపారు. మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని బాలిక తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఎవరు రాలేదు, మా పాప మాకు కావాలి, అరెస్ట్ చేయాలి, తొలగించాలి. పాప ఇలాంటి పాపలు ఎంతో మంది ఉన్నారు, జాబ్ తీసేసేయాలి, ఆమె జాబ్ లో ఉండకూడదు అసలు. అక్కడ హాస్టల్లో ఎప్పుడు కూడా ప్రిన్సిపాల్ మేడం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఫుడ్ విషయంలో కానీ అక్కడ జాగ్రత్తలు కానీ సిబ్బంది పరంగా కానీ పేరెంట్ కమిటీగా మేము ఒక 15 మంది ఉన్నాము. ఎన్నో సార్లు మేము ఆమె కాంప్లైంట్ చేయడం జరిగింది. మేడం ఇక్కడ సిస్టమ్ బాగాలేదు, భద్రత బాగాలేదు అంటే ఎప్పుడైనా ఆమె రూమ్కే పరిమితం అయి ఉండి, ఆమె ఫోన్కు ఆమె రూమ్కే పరిమితం తప్ప ఎప్పుడు కూడా సిబ్బందిని కంట్రోల్ పెట్టడంలో కానీ స్కూల్ పిల్లల్లో ఒక మెయింటెనెన్స్ లో కరెక్ట్ గా ఉండదు. మేము 2-3 సార్లు కూడా పేరెంట్ కమిటీ మీటింగ్ లో పెట్టినా చెప్పినాక కూడా సరేలే నేను చూసుకుంటా అని చెప్పడమే తప్ప దాన్ని ఎప్పుడు కూడా అమలు జరపలేని పరిస్థితిలో ఉన్నది. ఈ రోజు ఇంత జరిగినా కానీ 2 గంటల్లో బాడీ అక్కడ పడిపోయినాక అక్కడ కాళ్ళు ఉంటాయి. సెంటర్ అడవి కాదు, ఇది హైదరాబాద్ సెంటర్లో ఉన్న దిక్షుకు నగర్లో ఎప్పుడు అన్ని అందుబాటులో ఉంటాయి. 2 గంటలు అక్కడిక్కడ ఫోన్ మాట్లాడుకుంటూ నేను గవర్నమెంట్ ఆఫీస్ తెలుసుకోపోతా, మా రూల్ గవర్నమెంట్ ఆఫీస్ తెలుసుకోవాల్సింది తప్ప మా ఫండ్స్ లేవు, మాకు పాలసీ ఎడికలు పెట్టాలి, మీరు పెట్టుకుంటే పెట్టుకుంటారు చెప్పండి అని చెప్పేసి ఆ రకంగా మాట్లాడడం కరెక్టా. ఒకవేళ మా పాప మా బతికితే మాకున్న ఆస్తులని నమ్మేసి మేము మా పిల్లల్ని కాపాడుకుందాం, మేమే కట్టుకుందాం. కనీసమైన 600 మంది పిల్లలు స్టూడెంట్స్ ఉంటారు, ఆ స్టూడెంట్స్ కనీసం ఇంకా ముందు ముందు కూడా ఎన్నోసార్లు జరిగినా కానీ దానికి బాధ్యత అనేది ఉండదు. ఇప్పటికే ఒకసారి మెట్ల మీదకి వెళ్ళి ఒక పాప కాలుదారి కింద పడిపోయినా కానీ రెస్పాండ్ కాకుండా అసలు పేరెంట్ కూడా ఇవ్వకుండా పిల్లలను భయాందోళనకు గురి చేస్తారు కాబట్టి ఎంబడే ప్రిన్సిపాల్ గారిని అక్కడికే సస్పెండ్ చేయాల్సిందిగా మా పేరెంట్ కమిటీకి విన్నాం.